Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP target ga rangamloki TDP paid batchlu. Vache ennikalalo elagaina sare gelavalanadi Chandrababu pattudala. ఒకవేళ 2024 ఎన్నికల్లో కూడా ఓడిపోతే వ్యక్తిగతంగా తనతో పాటు టీడీపీకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో బాగా తెలుసు. అందుకనే అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ మీడియాను చేతిలో పెట్టుకుని తనకు కావలసినట్లు ప్రచారం చేయించుకుంటున్నారు. దీనికి అదనంగా సోషల్ మీడియాలో కూడా పేడ్ బ్యాచ్లను దింపాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీలకు అనుబంధంగా సోషల్ మీడియాలో చాలా వేదికలే ఉన్నాయి. అవన్నీ డైరెక్ట్గానో లేకపోతే ఇండైరెక్ట్గానో పార్టీలకు పనిచేస్తున్నాయి. అయితే అవి సరిపోవన్నట్లుగా ప్రతి నియోజకవర్గానికి ఒక సోషల్ మీడియా వింగ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికలను ఎన్ని వీలైతే అన్ని రెడీ చేసుకోవాలని నేతలకు చెప్పారు. సోషల్ మీడియా వేదికలను రెడీ చేసుకోవడమే కాకుండా టీడీపీకి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ తయారు చేసే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ వాళ్లే కాకుండా తమకు మద్దతుగా జనరల్ పబ్లిక్ను కూడా వాడుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇందుకోసం తమకు తగ్గట్లుగా కంటెంట్ను అందించే ఏజెన్సీలకు ప్రజలకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ తరఫున ఒక విస్తృతమైన వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీనికోసం అందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో మీడియా కన్నా సోషల్ మీడియాకే ప్రాధాన్యత బాగా పెరిగిపోయిన విషయం అందరూ గమనిస్తున్నది. మీడియా పార్టీల వారీగా చీలిపోయిన కారణంగా తాము చూపించదలుచుకున్న కోణంలో మాత్రమే వార్తలు కథనాలు అందిస్తోంది. అదే సోషల్ మీడియా అయితే నాణ్యానికి రెండు వైపులా చూపిస్తోంది. దాంతో జనాలు ఎవరికి కావలసినట్లుగా వాళ్ళు చూసుకుని ఏం జరుగుతోందో విశ్లేషించుకుంటున్నారు. ఇలాంటి వేదికను కూడా చంద్రబాబు డబ్బులిచ్చి మరీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నారు.